అసలు ఏంటి మీ ఊళ్ళో అంత ఎండలు ఉన్నాయి? నిజంగా మన చెన్నైలో కూడా ఎండలు ఉంటాయి, కానీ మీ ఊళ్ళో ఇంత ఎండలు ఏంటి? అసలు నిజంగానే నా జీవితంలో అలాంటి ఎండలు నేను చూసింది లేదని అబ్బాయి అంటున్నాడు. ఎలా తట్టుకోగలుగుతానంటే మా తెలుగు ప్రజలు అన్నిటికీ తట్టుకుంటాం. ఎండలకైనా సరే, వానలకైనా సరే, ఎక్కడ కూడా కాంప్రమైజింగ్గా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి మనకి ఎండలు ఈ వర్షాలు ఏం కొత్త కాదు, అంతే కదా. సో ఈరోజు మీకు అందరికీ హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. యాక్చువల్లీ బైబిల్లో మదర్స్ డే గురించి జన తెలియదు. మదర్స్ డేని పొద్దున్న వాట్సాప్లో ఎవరో హ్యాపీ మదర్స్ డే అంటే వీళ్ళకి ఏదో పనిలేదు, ఎవరికి పెడుతుంటారని చెప్పి సిస్టర్గా చెప్పలేక ఈరోజు నాకు మదర్స్ డే అనేది. అయితే బైబిల్లో హీబ్రూలో దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత స్త్రీని సృష్టించే ముందు అక్కడ హీబ్రూ వర్డ్ ఒకటి ఉంది, బానా అనే ఒక వర్డ్ ఉంది. చెప్పండి, బానా. బానా బానా హీబ్రీ వర్డ్. సో హీబ్రీ వర్డ్ని సో ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో చేస్తే ప్లానింగ్ అని వస్తుంది. చెప్పండి, ప్లానింగ్. సో ప్లానింగ్ అనే వర్డ్ ఎవరు ఎక్కువ వాడతారు? బిల్డింగ్ కట్టే ఇంజనీర్స్ వాడతారు, అంతే కదా. ఎవరన్నా బిల్డింగ్ కట్టాలంటే ముందు ఏం చేస్తారు? ప్లాన్ చేస్తారు. ఎక్కడెక్కడ ఏది ఉండాలి, కార్ పార్కింగ్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలా, హాల్ ఎక్కడ ఉండాలా, మొత్తం ఏ టు జెడ్ ప్లాన్ చేసిన తర్వాతే ఆ బిల్డింగ్ కట్టేది ప్రారంభించేస్తారు. సో అలా దేవుడు మనిషిని మట్టితో సృష్టించాడు. పక్కన పడేసాడు, ఇంకా మీరు ఉన్నాడు అక్కడ. అయితే స్త్రీను మాత్రం సృష్టించే ముందు, మిమ్మల్ని సృష్టించే ముందు ప్లాన్ చేశాడంట. హల్లెలూయా. మిమ్మల్ని సృష్టించే ముందు ఆయన ప్లాన్ చేశారంట. ఎందుకంటే ఒక స్త్రీ వల్లనే ఒక కుటుంబము ఆశీర్వదించబడుద్ది. చాలామంది ఇక్కడ పురుషులు ఉన్నారు, బ్రదర్ మా తల్లి ప్రార్థన వల్లే ఈరోజు సన్నిధానంలో ఉన్నాను, బ్రదర్ మా అమ్మ ప్రార్థన వల్లే నేను రక్షణ పొందుకున్నానని అనేకులు చెప్తారు కదా. సో స్త్రీలు ప్రార్థన వల్లే ఒక స్త్రీ దేవుడు సృష్టించే ముందుగా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఈ సమాజంలో ఒక కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, ఒక కుటుంబం కట్టబడాలన్నా ఆ స్త్రీ ఒక మున్మాదిరి, అంతే కదా, మాదిరికరంగా ఉండాలా. కాబట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు మమ్మల్ని అయితే మట్టితో సృష్టించాడు, మిమ్మల్ని అయితే ప్లాన్ ప్రత్యేకంగా మిమ్మల్ని దేవుడు ప్లాన్ చేసి మిమ్మల్ని సృష్టించారు. కాబట్టి మీరు ప్రత్యేకత. హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నేను చెప్పాను అన్నతో, నా అయ్యగారు లేనిది ఫస్ట్ టైం ఉన్నాను ఇక్కడ, చాలా లూటుగా ఉంది నేను చెప్పాను. అయితే అయ్యగారు ఆదరణ కొడుకులో పాస్టర్ ఇమ్మాన్యుయల్ గారు ఒక మెసేజ్ ఒక మాట అన్నారు. అయ్యగారు ఏమో చనిపోయాడు, అయితే అయ్యగారు చేసిన పరిచర్య, అయ్యగారు ప్రార్థన మరణం లేదు. హల్లెలూయా. అయ్యగారు చనిపోయాడు, మరి అయ్యగారు చేసిన పరిచర్య ప్రార్థనకి మరణమే లేదు. నెక్స్ట్ జనరేషన్ రెడీ అయిపోయింది పరిచర్యకి, నెక్స్ట్ జనరేషన్కి రెడీగా సిద్ధపడుతున్నారు. సో తలతరాలు ఈ పరిచర్యం అనేది జరుగుతూనే ఉంటుంది. అంటాను అయ్యగారు చనిపోలేదు, వెత్తబడాడు. వెత్తబడాడు ఇస్ కరెక్ట్, వెత్తబడాడు. ఒక టైం వస్తుంది ఆ వెత్తబడిన ఆ పంటలన్నీ సంతోషంగా గానంతో పరలోకంలో కోసుకునే సమయం వస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు కూడా క్లుప్తంగా వాక్యం ధ్యానం మనం వెళ్దాము. నిర్గమాకాండము 14:14 చదువుదాము. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఒకే ఒక వర్డ్, ఈ ఒకే ఒక వర్డే ఈ మంత్ అంతా మనకి ప్రవచనంగా ప్రాఫిస్గా ఇది రిసీవ్ చేసుకోవాలి మనం. యెహోవా మీ కొరకు యుద్ధము చేయును. ఈ వాక్యాన్ని, ఈ మాటని మనం ఇలా పలకాల, యెహోవా నా కొరకు, నా కుటుంబము కొరకు యుద్ధము చేయునుగాక. ఒకసారి చెప్తామా, యెహోవా నా కొరకు, నా కుటుంబము కొరకు యుద్ధము చేయునుగాక. యెహోవా నా కొరకు, నా కుటుంబము కొరకు యుద్ధము చేయునుగాక. చూడండి, యెహోవా మన కొరకు, మన కుటుంబము కొరకు ఈ నెల ఈ ముగింపు వరకు, ఈ సంవత్సరం ముగింపు వరకు ఈ ఒకే పదము మీరు చెప్పి చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మీ కొరకు ప్రార్థిస్తారు. హల్లెలూయా. మీకు వ్యతిరేకంగా జరిగే ప్రతి అపవాది క్రియలని ఎదురించి యెహోవా యుద్ధము చేస్తాడు. మీ కుటుంబములో జరిగే ప్రతి ప్రాబ్లం నుంచి ఆయన ఎదిరించి యుద్ధము చేస్తాడు. యెహోవా మీ కొరకు, మీ కుటుంబము కొరకు మీకు జరిగే ప్రతి అపవాది క్రియల్ని ఎదిరించి యుద్ధము చేయునుగాక. హల్లెలూయా.
కొన్నిసార్లు బ్రదర్ ఈ ప్రాబ్లం నాకే ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు బ్రదర్, నేను మౌనంగానే ఉంటున్నా బ్రదర్, అయితే అనవసరంగా నాకు ఈ ప్రాబ్లం వస్తుంది. అనేక సార్లు దీనిలోంచి నేను బయటపడాలనుకుంటే కుదరలేదు అనే వ్యక్తులు ఎవరైనా ఉంటే, ఈ నెల ఈ సండే రోజు మీరు ఎల్షడాయి వర్షిప్ సెంటర్కి ఈ 72 గ్రంథాల ప్రార్థనకి ముగింపుకు వచ్చిన మీ కొరకు వాగ్దాన పైన వాక్యము, ఏగోవా నా కొరకు నా కుటుంబం కొరకు యుద్ధము చేయునుగాక. హల్లెలూయా బ్రదర్. నా కుటుంబంలో పరిస్థితులు బాగలేదు బ్రదర్, ఎప్పుడు చూసినా గొడవలు బ్రదర్, అపవాది క్రియల నుంచి ఓ శాతపడి శక్తుల నుంచి నా కుటుంబం బాధపడుతున్న చనే వ్యక్తులు మీరు ఉంటే ఈరోజు యెహోవా మీ కొరకు యుద్ధము చేయునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మనుషుల యుద్ధము కాదు, మీ యుద్ధము కాదు, మీ బలమైన యుద్ధము కాదు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన యెహోవా మీ కొరకు యుద్ధము చేయునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండిద్దామా, అందరం చెప్దామా, యెహోవా నా కొరకు నా కుటుంబం కొరకు యుద్ధము చేయునుగాక. హల్లెలూయా. ఎందుకు నా కొరకు యెహోవా యుద్ధము చేయాలంటే మనం చదువుదాము 1 Samuel 17:46 త్వరగా 1 Samuel 17:47. ఎందుకంటే యుద్ధం ఎవరిది? యెహోవాది. నెక్స్ట్ చదువుదాం 2 Samuel 20:15, 2 Chronicles 20:15. త్వరగా. యూదవారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడే యుద్ధము జరిగించును. సెకండ్ సామ్యూయేలు 3:1 చదువుదాము. సెకండ్ సామ్యూయేలు 2:3-1. చాలు. సామువేలు కుటుంబానికి, సౌలు కుటుంబానికి యుద్ధం జరుగుతుంది. అయితే సౌలు కట్టం కుటుంబం ఏమో అంతమైంది, అయితే దావీదు కుటుంబం ఏమో అభివృద్ధి చెందుతుంది. దీనికి కారణం ఏంటంటే దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, యుద్ధము యెహోవాది. హల్లెలూయా. అనేక ప్రాబ్లమ్, అనేక సిచ్యువేషన్స్, అనేక ఒక కంఫర్ట్ లేని జోన్లో దావీదు ట్రావెల్ చేస్తున్నప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా యుద్ధం ఇది. హల్లెలూయా. యుద్ధము యెహోవాది. హల్లెలూయా. యెహోవా మీ కొరకు మీ కుటుంబం కొరకు ఎందుకు యుద్ధం చేస్తున్నాడంటే యుద్ధము ఆయనది కాబట్టి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అనేక సార్లు మన కుటుంబంలో మన పరిస్థితుల్లో గొడవలు అవుతుంటాయి, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది మన సొంత ప్రయత్నం ఏం చేస్తాము, గొడవలు వేస్తుంటాం. ఈరోజు మీరు రిసీవ్ చేసుకుని వాగ్దానము, ఇంకా మీరు చెప్పి ఒకే ఒక డైలీ మీరు ఎవ్రీడే ప్రే చేయాలా, యెహోవా ఎవరిదంట, యుద్ధం ఎవరిదంట, యెహోవాది. హల్లెలూయా. నేను ఒకసారి ఏం చేశానంటే ఒక ప్లేస్కి వెళ్ళాను, ప్యారిస్ అనే ప్లేస్కి చెన్నైలో వెళ్తున్నప్పుడు అక్కడ ఏం చేశాను, నా బైక్ పార్క్ చేస్తే అక్కడ ఒక సెక్యూరిటీ ఏమన్నాడు అంటే, ఇక్కడంతా పార్క్ చేయకూడదు, అక్కడ పక్కకెళ్ళని చెప్పాడు. అన్నా నేను ఒక 10 మినిట్స్లో వచ్చేస్తానన్న, కొంచెం వెయిట్ చేయాలంటే లేదు పక్కకెళ్ళని చెప్పాడు. లేదన్నా నేను ఈ బిల్డింగ్కి వచ్చాను, నేను 10 మినిట్స్ వెళ్ళిపోతానంటే ఆయన ఏం చేశాడంట, సరే నిలబడు పెట్టు అని చెప్పాడు. నేను పార్క్ చేసి వెళ్ళాను. వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన నాకు ఒక విచిత్రం కనపడాడు. విచిత్రంగా అంటే ఏమంటారు, నోస్లో వచ్చి స్టోన్ ముక్కు పేసరి అంటారు కదా, ముక్కు పేసరి అది స్టిచ్ చేసుకుని కూర్చున్నాడు. మామూలుగా స్త్రీలు ఆడవాళ్ళు ముక్కు పేసరి పెట్టుకుంటారు, పురుషుడు ముక్కు పేసరి పెట్టుకుంటే నాకు ఆశ్చర్యం కనపడి నేను అడిగాను, అన్నా ఎందుకు మీరు, చిన్నగా వెళ్ళి అడిగాను, మీరు ఎందుకు. ఆయన చూస్తానికే చెదిరించుకుంటున్నాడు, ఎవరైనా మాట్లాడితే అరుస్తున్నాడు. నేను చిన్నగా వెళ్ళి అడిగాను, నా మీరు ఎందుకు ఈ ముక్కు వేసులు పెట్టుకున్నాడంటే ఆయన చాలా బాధతో చెప్పాడు, తమ్ముడు మా ఇంట్లో 45 ఇయర్స్ 45 ఏళ్ళు అయితే చనిపోయేస్తారయ్యా ఎవరైనా కూడా. మొన్నే మా తమ్ముడు చనిపోయాడు, ఆ శాపము ఆ పాపము అనేది తరతరాలుగా మా కుటుంబంలో నడుస్తూనే ఉంది, కనుక ఈ శాపము పాపము మమ్మల్ని మరణానికి తీసుకుని వెళ్తుంది, నాకు నెక్స్ట్ మరణము రాకూడదని నేను ముక్కు వేసులు పెట్టుకుంటున్నాను అని చెప్పేలేక నేను అన్నాను. అనా మీరేం భయపడొద్దు, నాకు ఆయన సువార్త అందించారనా, యేసుప్రభు శాపాన్ని పాపాన్ని మార్చడానికి ఈ లోకంలో వచ్చాడు, కనుక మీరు ఈ శాపం గురించి ఏం భయపడొద్దు అని చెప్పి నేను ఆయనకి దేవుడు మాటలు చెప్పి చక్కగా ఆయన గురించి ప్రార్థన చేశాను. ఇంకా నెక్స్ట్ నేను వెళ్ళేటప్పుడు అంతా ఆయనకి దేవుడు మాటలు మాట్లాడుతూ ఉంటాను, ఆయన హ్యాపీగా నన్ను రిసీవ్ చేసుకుంటాడు. ఒకసారి మళ్ళీ వెళ్ళాను, అక్కడ బైక్ పార్కింగ్ అంతా ఫుల్గా ఉంటే ఆయన అన్నాడు, నా తమ్ముడు నువ్వు ఏం చేస్తావు అంటే ఎదురు బిల్డింగ్లో అక్కడ పార్క్ చేయన్నాడు. సరే అన్నా అని చెప్పి ఎదురు బిల్డింగ్లో పార్క్ చేసి నా పని ముగించుకొని మళ్ళీ తిరిగి వచ్చి
ఆ బైక్ తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ ఎదురు బిల్డింగ్ ఓనర్ ఉన్నాడు కదా, ఆయన ఒక పెద్ద కార్ పెట్టుకున్నాడు, ఆ కార్ నుంచి దిగాడు. హై హూజ్ దీస్ అని చెప్పాడు. నేను ఆపోజిట్కి వచ్చాను, అంటే అక్కడికి వస్తే ఎందుకు నా కారు నువ్వు ఇక్కడ పెడతావు అని చెప్పాడు. లేదు నేను 10 మినిట్స్లో వచ్చేస్తానని చెప్పి నేను పెట్టాను అంటే ఆయన నన్ను తడపడా అరుస్తున్నాడు. అసలు నీకేం దానికి కాన్షియస్ నువ్వు కాదు, నీకు ఏం బుద్ధి ఉందో లేదని చెప్పి ఆయన ఇంగ్లీష్లో తిరుతా ఉన్నాడు. నేను ఇంకా మౌనకుంటే ఇప్పుడు సెక్యూరిటీ ఉన్నాడు ఆపోజిట్లో, ఆయన గబగబగబ వచ్చి హై ఏంది నువ్వు ఆయన తిరుతున్నావు, నేనే బైక్ పెట్టమన్నాను, మీ వాళ్ళందరూ ఎంతమంది మా కాంపిటీషన్లో బైక్లు పెడతా తెలుసా, నువ్వు అరుస్తున్న మీద తిరుతున్నావు అని చెప్పి అట్టే ఆయన తిట్టేలకే ఈయన ఈ యొక్క ఇంగ్లీష్ మాట్లాడే తిట్టయిన కొంచెం సైలెంట్ అయ్యి అట్టే మౌనంగా సరయ్యా నీ బైక్ తీసుకుని వెళ్ళయ్యా అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడో ఒకసారి ఆయన సువార్త చెప్పిన ఆయన ద్వారా దేవుడు నాకు యుద్ధం చేస్తుంటే ఈ 72 గంటలు ప్రార్థనకి మీరు వచ్చిన ఎల్షడా వర్షిప్ సెంటర్కి వచ్చిన మీ కొరకు యెహోవా యుద్ధం చేయడా, హల్లెలూయా యుద్ధం చేయరా. యెహోవా అంటున్నాడు నేను నా పిల్లల కొరకు ఈరోజు యుద్ధము చేస్తానని వాగ్దానపు నువ్వు ప్రసంగించండి, దేవుడు నాకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. కాబట్టి యెహోవా దేవుడు అంటాడు నేను నా పిల్లల కొరకు యుద్ధము చేయబోతున్నా, ఇంకా యుద్ధము గురించి వాళ్ళు దిగులు పడే అక్కరలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి, యుద్ధము దేవుడు మన కొరకు యుద్ధము చేస్తే 3 కార్యాలు 3 బ్లెస్సింగ్స్ ఉంటాయి. అది మాత్రం క్లుప్తం చేసి నేను ముగించబోతున్నాను. మొదటిగా మనం చదువుదాము అదే నిర్గమాకాండము 14వ వచనంలో 17వ వచనం చదువుదాం. త్వరగా చదవాలి. ఆమేన్. హల్లెలూయా. ఫరో వలను అతని గుర్రం వలను నాకు మహిమ తెచ్చుకొను. ఈ వాక్యాన్ని మనం ఎలా తీసుకోవాలంటే, దేవుడు నా కొరకు యుద్ధము చేస్తే నా ద్వారా నా కుటుంబము ద్వారా దేవుడు నామం మహిమపరచబడుద్ది. చెప్పండి ఒకసారి, దేవుడు నా కొరకు యుద్ధము చేస్తే, దేవుడు నా పక్షం యుద్ధము చేస్తే నా ద్వారా నా కుటుంబము ద్వారా దేవుడు నామము మహిమపరచబడుద్ది. చూడండి, యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు పాత శిష్యులందరూ వెళ్తున్నారు. అక్కడ ఒక గుడ్డివాడిని చూసి శిష్యులు అంటున్నారు, అయ్యా తండ్రి, ఇతను చేసిన పాపమో, ఇతను చేసిన శాపమో, ఇతనికి ఎందుకు కళ్ళు లేకుండా ఉన్నప్పుడు ఉన్నాడంటే, యేసుక్రీస్తు అంటున్నాడు యోహాను 9వ అధ్యాయంలో, లేదు లేదు, ఇతను చేసిన పాపము కాదు, ఇతను చేసిన శాపము కాదు, ఈరోజు ఇతను ద్వారా నా నామం మహిమపరచాలనే ఈ స్థితి ఇతనికి అనుమతించబడింది. హల్లెలూయా. అమ్మా తల్లి, నువ్వు కష్టపడుతున్నావా, బాధపడుతున్నావా, కన్నీటితో ఉన్నావా, ఎందుకు నాకే ఈ బాధ, ఎందుకు నాకే ఈ కష్టం అనుకుంటున్నావా, వద్దు వద్దు, దేవుడు నీ ద్వారా నీ కుటుంబము ద్వారా ఆయన నామము మహిమపరచాలని కొన్ని కార్యాలు అనుమతిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రాబ్లం చూసి, నీ కుటుంబాన్ని చూసి ఇతరులు అనుకోవచ్చు, చిచ్చిచి నీ కుటుంబం అంతా కుటుంబమా, నీ పిల్లల పరిస్థితి ఎట్టుంది చూడు. నేనంటున్నాను చూడు, దేవుడు నీ కొరకు యుద్ధం చేస్తే, నోట్ చేసి పెట్టుకోండి, మీ ఇంట్లో పిల్లల్ని తీసుకోవాలన్నా పిల్లల్ని ఇవ్వాలన్నా క్యూ కట్టుకొని వచ్చి నిలబడతారు. హల్లెలూయా. ఎందుకంటే యుద్ధము ఎవరిది? నీ కొరకు యెహోవా యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. యెహోవా నీ కొరకు యుద్ధము చేస్తే నీ కుటుంబము, చిచి అన్న కుటుంబము, అయ్యి ఇదంతా ఒక కుటుంబమా అనే వ్యక్తులు నీ ద్వారా వీళ్ళ కుటుంబంలో నిజంగానే దేవుణ్ణి ఎల్షడా వర్షిప్ సెంటర్కి వచ్చే వీళ్ళు ద్వారా ఎంతో ఆశీర్వాదం పొందుకున్నారు, వీళ్ళు వెళ్ళే సంఘము ద్వారా అనేక ఆశీర్వాదం పొందుకున్నారని చెప్పి నీ పక్కింటి వాళ్ళు నిన్ను చూసి సంతోషిస్తారు. హల్లెలూయా. నీ పక్కింటి వాళ్ళు చూసి సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు చూసి మనం కృంగిపోగోదు, కొన్ని పరిస్థితులు చూసి మనం దిగులు పడగోదు. యెహోవా యుద్ధం ఎవరిదంట? యెహోవాది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మన కొరకు యుద్ధము చేయునుగాక. చూడండి, కొన్ని పరిస్థితులు, కొన్ని ప్రాబ్లం మనం వెళ్తుంటాం, మనకు అర్థం కావు. కొన్ని సందర్భంలో మనం దేవుణ్ణి దూషిస్తుంటాము. దేవునికి అసలు ఎంత నేను ప్రార్థిస్తున్నా కదా, దేవుడు ఎందుకు నన్ను నా ప్రార్థన ఆలకించను అంటారు. అమ్మా, దేవుడు నీకు కొన్ని కార్యాలు అనుమతించాడంటే దాంట్లో నిన్ను ట్రైన్ చేస్తుంటాడు. కొన్ని సందర్భంలో నేను ట్రైన్ చేసి నీ ద్వారా దేవుని నామము మహిమపరచే స్థితి టైం రావడానికి ఏం చేస్తాడంట, కొన్ని పరిస్థితులకు అనుమతించుంటాడు. హల్లెలూయా. చూడండి, మా కుటుంబంలో కూడా, మా ఊర్లో వచ్చి చెన్నై ప్రాంతంలో, మేము చెన్నైకి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు చనిపోయారు, నేను మా అమ్మ నుంచి దూరంగానే ఉన్నాను, మా ఫ్యామిలీ భయంకరమైన దారుణమైన పరిస్థితులు. అప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చి ఇన్విటేషన్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వచ్చు, ఇన్విటేషన్ ఇవ్వరు మాకు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, వీళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి పిలిచి అంతటికి వీళ్ళేంది, పెద్ద వ్యక్తులు కాదు,
వీళ్ళు పత్రిక ఇచ్చి మనం పిలవటానికి మేము క్వాలిఫైడ్ కాదని వాళ్ళ దృష్టిలో అనుకుంటాం. చాలా బాధగా ఉంటుంది. చుట్టుపక్కల అందరికీ చెప్పి ఇన్విటేషన్ ఇచ్చారు అంటే బయట వాళ్ళు కాదు, చుట్టాలే చుట్టాలే వచ్చి మాకైనా ఇన్విటేషన్ ఇచ్చి మనం ఇన్వైట్ చేయాలంటే ఏం చేయరు. అయితే చిన్నప్పటి నుంచి కూడా మక్కువాళ్ళు మేమంతా దేవుడే మాకు ఆధారము, దేవుడే మాకు అంత, దేవుడే మాకు సమస్తం అని చెప్పి దేవుణ్ణే నమ్మి మేము బతికాము. దేవుడు మా పక్షం నుండి మా కొరకు యుద్ధం చేశారు. ఏదైనా పరిస్థితి ఎలా పారింది, ఇప్పుడు మా కుటుంబంలో ఏ ఫంక్షన్ అయ్యాలన్నా కూడా ముందు మాకు ఫోన్ చేసి బ్రదర్ ఈ ఫంక్షన్ మేము పెట్టుకోవాలనుకుంటాం, ఈ డేట్లో మీరు ఖాళీగా ఉన్నారని ముందు మాకు అడిగి చేసుకుంటారు, అపాయింట్మెంట్ తీసుకుంటారు. కారణం ఏంటి, దేవుడు మా కొరకు యుద్ధం చేశారు, మా ద్వారా దేవుడు నామం మహిమపరచబడింది. హల్లెలూయా. చులకంగా చూసిన వ్యక్తులు ఈరోజు ఆశీర్వాదకరంగా చూస్తారంటే కారణం ఎవరు, దేవుడు నామం మా కుటుంబం ద్వారా మహిమపరచబడింది. ముందుగానే మాకు చూస్తారు, ముందుగానే మాకు ఫోన్ చేసి మీరు డేట్లా ఖాళీగా ఉన్నారా, తప్పనిసరిగా మీరు రావాలా, మీరు రాకపోతే మాకు చాలా కష్టం, మీరు వచ్చి ఏం చేయాలా, ఈ ఫంక్షన్ ఎలా అటెండ్ చేసుకోండి అంటారు. కారణం ఏం తెలుసా, యెహోవా మా కొరకు యుద్ధం చేసేలాగే మొదటి ఆశీర్వాదము మా కుటుంబము ద్వారా దేవుడి నామము మహిమపరచబడింది. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ కొరకు యుద్ధం చేస్తే మొదటి ఆశీర్వాదము మీ కుటుంబము ద్వారా, మీ ద్వారా, మీ పిల్లల ద్వారా, మీ సంతానం ద్వారా దేవుడి నామము మహిమపరచబడుద్ది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. రెండే సెకండ్ పాయింట్ చూద్దాం. రెండే కార్యము అదే నిర్గమాకాండం 14:21. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలను వారికి గోడవలే ఉండెను. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇప్పుడు ఈ ఐగుప్తు సైన్యము తరుముకుంట వస్తుంది, ఫరో సైన్యము తరుముకుంట వస్తుంది. అప్పుడు ఇక్కడ చూస్తే పెద్ద సముద్రం అడ్డుగా ఉంది. ఇప్పుడు ఏ అర్థం కావట్ల, అడ్డు పెద్ద సముద్రం అడ్డు. ఇప్పుడు మోషే ఆ సముద్రాన్ని అడ్డుని అలా తొలగిస్తున్నాడు. ఇప్పుడు ఎలా అయింది తెలుసా, సముద్రము మంచి బైపాస్ రోడ్ లాగా వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా, మంచి బైపాస్ రోడ్ లాగా వచ్చింది. ఇప్పుడు ఏం చేశారంటే ఇస్రాయేల్ ప్రజలంతా చక్కటి ఆ బైపాస్ రోడ్లు ఏం చేశారంట, రోడ్ క్రాస్ చేసి వెళ్ళారంట. హల్లెలూయా. చూడండి, నెక్స్ట్ సెకండ్ పాయింట్, యెహోవా మీ కొరకు యుద్ధము చేస్తే మీకు ఉన్న అడ్డైన కార్యాలు, మీ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదానికి అడ్డైన కార్యాలు తొలగిపోవును గాక. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా మీ కొరకు యుద్ధము చేస్తే మొదటి ఆశీర్వాదం ఏంటి, మీ కుటుంబము ద్వారా, మీ ద్వారా దేవుని నామము మహిమపరచబడును. అడ్డైన కార్యాలు, కుటుంబము శాపములనే ఆశీర్వాదపరం కూడా ఆశీర్వాదించబడకుండా అనేక అడ్డు, ఎంత సంపాదించినా పడతారు, ఇన్కమ్ సరిపోనంటుంది పెడతారు, ఏదో అప్పులనే జీవిస్తున్నా, బాధలనే జీవిస్తున్నా అనే మీకు దేవుడు మీ కొరకు యుద్ధం చేస్తే అడ్డైన కార్యాలు చేస్తున్నాములో తొలగిపోవును గాక. హల్లెలూయా. చూడండి, నాకు గత సంవత్సరం ముందు భయంకరమైన ప్రాబ్లము, చాలా చాలా ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే చెప్పలేని ప్రాబ్లమ్స్. అయితే నాకు కొన్ని అడ్వకేట్స్ అంతా ఫోన్ చేస్తున్నారు. అది ఏంటంటే ఒక తప్పుగా నేను ఒక సూరిట్ వేసి అది నేను తెలియకుండా చేసిన ఒక అతని మీద నమ్మకం పెట్టుకొని చేశాను. అయితే ఆ భయంకరమైన ఆ సూరిట్ వేసిన వ్యక్తి, తీసుకున్న వ్యక్తి చనిపోయాడు. ఇంకా నాకు అది నా మీద పడింది. లాక్డౌన్లోనే మా పాప పుట్టింది. సో నెక్స్ట్ లాక్ అయ్యాను బాగా. అయితే ఇప్పుడు నాకు ఆ పరిస్థితి భయంకరం తల మీదకి వచ్చింది. నన్ను అందరూ అడ్వకేట్స్ అంతా ఫోన్ చేస్తున్నారు, నాకే అర్థం కావట్లా. అయితే ఇక్కడ పక్కన నేను ఎంతో ప్రయాసపడుతున్నా, ఏదన్నా చెయ్యాలా, ఈ ప్రాబ్లం నుంచి కూడా నేను ఎట్లా బయటపడాలని చెప్పి నా సొంత బలముతో ఏం చేస్తానంట, నేను ప్రయాసపడుతూనే ఉన్నా. అయితే నాకు ఎంత ప్రయాసపడినా కూడా నేను ఆ ప్రాబ్లం నుంచి బయటపడలేకపోతున్నా. ఇక్కడ పక్కన బాపట్లలో ఎంపీ ఉన్నాడు, నందిగం సురేష్ అని. ఆయన నాకు అన్నవుతాడు. నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే అన్నా ఇది ప్రాబ్లం అని చెప్తే చిటికిలో మారిపోద్ది ఆ ప్రాబ్లము, బట్ నేను వెళ్ళను, నేను దేవుని సేవ చేస్తున్నా, నాకెందుకు, నేను ఎందుకు రాజకీయ నాయకుడు వెళ్ళాలా, నేను ఒకటే ఒకటి డిసైడ్ చేశాను. సరే, నాకు తెలిసిన విషయం అంతా ఒకటే, ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఏం చేయను, ఉపవాసం ఉంటా, బాగా ఉపవాసం ఉంటా,
ఎన్ని రోజులన్నో ఉపవాసం ఉన్నా ఉంటా. నాకు ఉపవాసం ఉంటుంటే చాలా ఇష్టం. ఉపవాసం ఉండి దేవుని సమూహంలో కూర్చొని ప్రార్థించాలంటే చాలా చాలా నాకు ఆశ. సో నాకు తెలిసింది అది ఒక్కటే కాబట్టి ఏం చేశాను, ఇంక నా సొంత ప్రయాసం కాదు, మనుషుల ప్రయాసం కాదు, ఈ ప్రాబ్లం నుంచి యెహోవానే నాకు విడుదల చేయాలా, యెహోవానే నాకు విడుదల ఇవ్వాలా. కాబట్టి నేను చేశాను 21 డేస్ ఏం చేశాను, ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తానే ఉన్నా. ఆ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏం చేశాను, నేను ఆ ప్రేయర్ ఇలా చేస్తున్నాను, ఈ 21 డేస్ ప్రార్థన అయిపోయేలాపులో తండ్రి నాకు ఈ ప్రాబ్లం చాలా సులభంగా నేను బయటపడిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు 21 డేస్ నేను ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దర్శనం వచ్చింది. వచ్చినప్పుడు నేను వెళ్ళి మా వైఫ్ రత్నాకర్ చెప్పాను, రత్న ఇదిగా ఇలా నేను దర్శనం చూశాను, మరి దేవుడు నాకు ఈ కళ ఇచ్చాడు, నేను ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడుతున్నట్టుకంటే. సో వాళ్ళు కూడా నాకు పెద్దగా నువ్వేదో మామూలుగా థాట్స్ అనుకుని వండుకుని ఉంటావులే అందుకే నీ కళ వచ్చిందని చెప్పారు. సో నేనేం చేశాను, ఇచ్చిన కళ అయితే దర్శనం మీద దేవుడే కదా, నేను గట్టిగా ప్రార్థన చేశాను, ప్రార్థన చేశాను 21 డేస్ అయింది. ఈ 21 డేస్ అయిన తర్వాత నేను ఏ కళ అయితే చూశానో, ఎలా సులభంగా బయటపడానో, అదే సులభంగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడాను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మీ కొరకు యుద్ధము చేస్తే అడ్డైన కార్యాలు, శాపమైన కార్యాలు ఏదైనా తొలగిపోవును గాక. హల్లెలూయా. చూద్దాం, మూడే కార్యం చూద్దాము. 14 అధ్యాయం నిర్గమాకాండము 25 వచనం త్వరగా 25. వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. వారి రథ చక్రములు ఊడి పడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తమిళ ఇంకా చాలా బాగుంది. తుణై నిర్కరార్, వాళ్ళకి తోడుగా ఉన్నారు. తుణై నిర్కరార్ అంటే వాళ్ళకి తోడుగా ఉన్నాడు యెహోవా, వాళ్ళకి వాళ్ళ పక్షన తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, యెహోవా మీ కొరకు యుద్ధము చేస్తే థర్డ్ పాయింట్ మీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అది ఎలాంటి తోడంట, వాళ్ళు చూడండి ఈ మాట ఎవరంటారంటే ఐగుప్తులు అంటున్నారు. ఐగుప్తులు ఏమంటారు, ఇశ్రాయేలు ప్రజలు అనలేదు, ఐగుప్తులు అంటున్నారు వాళ్ళ పక్షన యెహోవా తోడుగా ఉండి మనతో యుద్ధం చేస్తున్నాడంట. హల్లెలూయా. ఎవరైనా మీకు మీ వ్యతిరేకంగా మీకు వ్యతిరేకంగా వస్తే, మీకు వ్యతిరేకంగా వచ్చే మనిషి అంటాడు, ఏ వాళ్ళతో వాళ్ళు ఆరాధించే ఎల్ షడాయ్ సర్వశక్తిమంతు దేవుడు వాళ్ళతో ఉన్నాడు. హల్లెలూయా అనే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే యెహోవా మీ కొరకు యుద్ధం చేసినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గత రోజుల ముందు కూడా చాలా బాధైన ఒక సంఘటన మా ఊర్లో కూడా. మీ ఊర్లో ఉన్నట్టుగా గేదెలు మా ఊర్లో మేతలు మంచి గడ్డి చెందు. గేదెలకి మా ఊర్లో మేత ఏదంటే రోడ్లో అతికించిన వాల్ పోస్టులు, చెత్త డప్పలు ఇవే తింటుంటాయి. నేను రత్నాకడ నేను గేదె పాలు తెచ్చిన, అయ్యో మీ ఊరు గేదె పాలు వద్దయ్యా అంటుంది. మీ ఊరు గేదె పాలు బాగా మేత తిని బాగా గడ్డి తిని మంచి దిట్టంగా మిల్క్ ఎట్టుంటుందంటే ఫ్రెష్ మిల్క్ కదా. మా ఊరు మీ గేదెలు పాపం అన్ని బిల్డింగ్లు వేసినాయి వాల్ పోస్టులు. ఒకసారి నా టీషర్ట్ ఏదో అది కూడా నవ్వులేసింది. ఎవరన్నా ఇంటి గుమ్మంలో చెట్లు పెట్టుకుంటే మంచి బుక్కెలు పెట్టుకున్నా కూడా ఏం చేస్తుందంటే నెక్స్ట్ డే మేకలు గేదెలు అన్నీ వచ్చి చెట్లు తినేస్తుంది, చొబ్బరు తినేస్తుంది. కింద ఇలాంటి పుళ్ళు ఉండే కదా, ఇంతా మా గేదెలు చూపించుకొని పండుగ చేసుకుంటాయి. అయితే మాకు అయితే ఒకసారి ఆ గేదె వెళ్ళి ఒక చెత్త డబ్బాని ఏం చేసిందంట, దాని మేతకి లాగుతా అలా కింద పడింది. జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు ఆ చెత్త డబ్బాల నుంచి పుట్టిన ఒక్క నెల కూడా కంప్లీట్ అయిన ఒక పసి పాప ఉందంట. ఆ పసి పాపని చూసి అక్కడ ఒక కపుల్స్ వెళ్తున్నారు, వాళ్ళకి ఎన్నో రోజులుగా పిల్లలు లేకుండా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసి ఆ గేదంట చెత్త డబ్బ లాగేలకే అంటే ఆ ఏడుపు సౌండ్ వినిపి ఆ శరీరం అంతా చీమలు కరిసి చాలా బాధగా ఉంది. వెంటనే అక్కడ ఉన్న గవర్నమెంట్ అంతా వచ్చి మీడియాలో అంతా వచ్చి తీసుకొని ఆ పేరెంట్స్ చాలా సమస్యగా పిల్లలు లేకుండా ఉన్నారు కదా, వాళ్ళ బాధతో వచ్చి మీడియా ముందు అంటున్నారు, మీరు పిల్లలు మీకు వద్దంటే చాలా ప్లేస్లు ఉన్నాయి కదా, అక్కడ ఈ చెత్త డబ్బాలు వేయటం ఏంటి, ఈ చెత్త డబ్బాలు వేయటం ఏంటి,
అని చెప్పి వేదనగా వాళ్ళు మాట్లాడారు. చూడండి, తల్లి తోడుగా ఉండాల్సిన తల్లి పిల్లలకని చెత్త డబ్బులు వేసుకోము. ఎవరో చేసిన పాపం, మీరు చేసిన పాపానికి పసిపిల్ల ఏం చేశారు? వాక్యం అంటుంది, తల్లి తన బాలును మనిచిన నేను మరువును. హల్లెలూయా. ఆ తల్లి తోడుండాల్సిన తల్లి తోడు ఉండకపోయినా సరే యెహోవా మన కొరకు యుద్ధం చేస్తే జరుగుతుంట. ఆయన మనకేం చేస్తాడంట? తోడుగా ఉంటాడంట. హల్లెలూయా, ప్రైజ్ అల్లా, హల్లెలూయా. ఆయన మనకి తోడుగా ఉండి అనేక ఆపత్తుల ఉంచి అనేక పరిస్థితుల ఉంచి మనల్ని రక్షించే దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ అల్లాడ్. అనేక తల్లులు మనం ఇన్సిడెంట్, మన న్యూస్ వార్తలు వింటాము, చాలా వార్తలు. ఒక బిజినెస్ మ్యాన్, మంచి బిజినెస్ మ్యాన్ ఒక తల్లి, ఆ తల్లి ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అయితే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయారు. ఇద్దరు విడిపోతే కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది, ఇదిగో నువ్వు మీ ఇద్దరు డివోర్స్ ఇస్తున్నాము, మీకు పుట్టిన ఈ బిడ్డ, ఈ కుమారుడు తల్లితోనే ఉండాలా, తండ్రి చూడటానికి మీరు ఎప్పుడైనా వీడియో కాల్స్ ద్వారా లేదంటే నెలకు ఒకసారికి వచ్చి మీరు చూడొచ్చు అన్నారంట. అయితే ఈ తల్లితో పాటు ఆ తండ్రి ఈ కుమారుడితో ఎప్పుడైనా వీడియో కాల్స్ ద్వారా, ఫోన్స్ ద్వారా మాట్లాడుతుంటారంట. అయితే ఈ తల్లికి అది చూసి చూసి, ఈ కుమారుని మనం ఎంతగా ప్రేమిస్తున్నా కూడా, ఎంతగా మనం చూసుకుంటున్నా కూడా, ఇది ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్న 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 అన్నానని చెప్పి కోపంతో ఏం చేసిందంట, పేక తీసుకు చంపేసి, ఆమె ఎవరు కాదు, ఒక కంపెనీకి మంచి ఫేమస్ అయిన కంపెనీకి సీఈఓ, చాలా ప్రబలంగా వెళ్తున్న కంపెనీ సీఈఓ. అయితే ఆమె వెళ్ళి ఆ ఓటర్లు ఎక్కడ స్టే చేసినప్పుడు ఆ బిడ్డను చంపి సూట్ కేసులు వేసుకోబోతున్నప్పుడు హనుమాన ప్రస్తుతంగా పోలీసులు పట్టుకుని ఆమె అని పట్టారు. అప్పుడు తల్లిని అంటారు, అమ్మా ఎందుకు, నీ కుమారుడే కదా, ఎందుకు చంపండి, వీడు నాకు నచ్చదు, కోపం ఉంది, వీడు చూస్తుంటేనే అదే కోపం చంపేసిన అంటుంది. ఎంత దారుణమైన పరిస్థితి, తల్లి తోడుండాల్సిన తల్లి, నీడగా ఉండాల్సిన తల్లి ఈరోజు బిడ్డలను చంపే స్థితిలో ఉన్నాం. ఈరోజు మనకి ఎలాంటి తోడంట దేవుడు, ఏ తల్లి తన బిడ్డలను మరిచినా, తమిళ్లో ఒక పదం ఉంది, తాయి తండ్రి కైవిట్టాలం కచ్చరో ఎన్ని చేర్చుకోవాలంటే, తల్లి తండ్రి నన్ను విడిచిన యెహోవా నన్ను చేర్చుకును. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి బ్యూటిఫుల్ వచనం, హల్లెలూయా. యెహోవా మన కొరకు యుద్ధం చేస్తే మొదటి అనుభవము మన ద్వారా, మన కుటుంబం ద్వారా దేవుడి నామము మహిమపరచబడుద్ది. సెకండ్, ఆయన మన కొరకు, మన కుటుంబం కొరకు యుద్ధం చేస్తే ఏం జరుగుద్ది? అడ్డులను తొలగిస్తారు. మూడే కార్యము, ఆయన మన కొరకు యుద్ధం చేస్తే మనకేం చేస్తారంట? తోడుగా ఉంటారంట. హల్లెలూయా. కాబట్టి మీరు ప్రార్థించాలి, యెహోవా నా కొరకు యుద్ధము చేయును గాక అని ప్రతిరోజు మీరు ప్రార్థన చేసినప్పుడు ఈ మూడు అనుభవాలు మీ జీవితంలో మీరు చూస్తారు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.